ఈ కిట్కేట్ ఫ్లేవర్ మీకు బాగా నచ్చితే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం సరిపోతుంది నేను ఆ ఫ్లేవర్ తెలియడం కోసం కొంచెం ఎక్కువే యాడ్ చేశాను అలాగే కొద్దిగా పాలు పోసుకుని బాగా బ్లెండ్ చేయాలి ఇలా కొంచెం పాలతో బ్లెండ్ చేస్తేనే కిట్కేట్ మొత్తం బాగా మిక్స్ అవుతుంది బాగా పేస్ట్ గా అవుతుంది అందుకని నేను కొంచెం పాలతో బాగా బ్లెండ్ చేశాను చూడండి బాగా పేస్ట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడినంత పంచదార వేసుకోండి ఇలా పంచదార వేసిన తర్వాత ఇంకా ఎంత క్వాంటిటీ అయితే మీరు పాలు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత పాలు ఇప్పుడు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా మన కిట్ క్యాట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని సైడ్స్ మొత్తం చాక్లెట్ సిరప్ బాగా అప్లై చేయాలి పిల్లలకి చూడటానికి అట్రాక్టివ్గా ఉండటం కోసం ఇలా చాక్లెట్ సిరప్ని సైడ్స్ అప్లై చేయాలి అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే మిల్క్ షేక్ మొత్తం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పైన కొంచెం గార్నిషింగ్ కోసం వెనిలా ఐస్ క్రీమ్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో అది తెచ్చుకొని వేసుకోండి పైన కొంచెం గార్నిషింగ్ కోసం కిట్ క్యాట్ని ఇలా ముక్కలుగా వేసుకోండి ఇంకా పిల్లలకి ఏ విధంగా కనిపిస్తే అట్రాక్టివ్గా ఉంటుందో అలా మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోండి చూసారు కదా క్యాట్ మిల్క్ షేక్ చూస్తేనే ఉంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా న్యూటెల్లా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం మళ్ళీ సేమ్ అదే జార్ తీసుకుని లేకపోతే బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా తీసుకోండి ఇలా న్యూటెల్లా త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోండి నేను క్వాలిటీ వాల్స్ తీసుకున్నాను మీకు నచ్చితే అదే బ్రాండ్ వాడుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడా పంచదార వేసుకోండి ఇంకా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎంత మిల్క్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అంత మిల్క్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేయాలి చూసారు కదా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక గ్లాస్లోకి సర్వ్ చేద్దాం ఇలా గ్లాస్ తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టిన మిల్క్ షేక్ మొత్తం పోసి పైన చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేయండి ఇంకా మీకు నచ్చితే క్యాడ్బరీ జెమ్స్ ఉంటాయి కదా అవైనా పైన యాడ్ చేసుకోవచ్చు నాకు దొరకలేదు సో అందుకని నేను ఓన్లీ చాక్లెట్ సిరప్ మాత్రం వేసి గార్నిష్ చేశాను పిల్లలకి ఏ విధంగా నచ్చుతుందో అలా వాటిని డెకరేట్ చేసి ఇవ్వండి ఇదండి న్యూట్రిలా మిల్క్ షేక్ మనం ఇలాగే సింపుల్ మిల్క్ షేక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ రాబోతున్నాయి అలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చాలా